నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి మహాపూజ. ఎల్లారెడ్డిపేటలో నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పూలే సిద్దిపేట పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథం. సామాజిక సేవలో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ పెంచలయ్య మానేర సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. జిహెచ్ఎంసీ ఎన్నికలను ఆసరాగా తీసుకుని మత విధ్వంసాలకు పూనుకుంటే సహించేది లేదు డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని జగిత్యాల ఎస్పీ సింధు శర్మ. వైకుంఠ చతుర్దశి పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మహాపూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమన్ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రదోష కాలంలో పంచోపనిషత్ అభిషేకాలు పూజలు నిర్వహించారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహాపూజ పొన్న చెట్టు సేవ ఊరేగింపు నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయంలోని శని త్రయోదశి సందర్భంగా శని పూజలు, కార్తీక మాసంలోని శనిదేవునికి పంచామృత అభిషేకం చేసిన వారికి ఎలాంటి కష్టాలు రాబోవని భీమన్న పండితులు తెలిపారు. అలాగే కార్తీక పౌర్ణమి సోమవారం రోజున ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తే వారి వారి కుటుంబంలో నిత్యం వెలుగులు ఆ శ్రీరాజరాజేశ్వర స్వామివారు నింపుతాయని తెలిపారు. మహాపర్వకాలం ఈరోజు శని త్రయోదశి, వైకుంఠ చతుర్దశి మహాపర్వకాలం జరిగే ఆ పరమేశ్వర సేవ ఈ లోకాన్ని సంరక్షించాలని ఆశిస్తూ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి లోకా సమస్త సుఖినో భవంతు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని సిద్దిపేట పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిండ్ల దశరథం అన్నారు. వరంగల్ జిల్లా ములుగు చౌరాస్తాలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దశరథం మాట్లాడుతూ బడుగు బలహీన పీడిత వర్గాలకు నిత్యం స్ఫూర్తిని ఇచ్చే పోరాట యోధుడని అన్నారు. జ్యోతిరావు పూలే భౌతికంగా ప్రపంచాన్ని వదిలి 126 సంవత్సరాలు అయినా బడుగు మేలు కోసం పూలే పడిన ఆరాటం ఎప్పటికీ స్ఫూర్తిని పంచుతోందని, ఆ రోజు పూలే సేవలను దేశం రాష్ట్రం స్మరించుకుంటుందని దశరథం అన్నారు. యువచైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యువచైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ వేములవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో లక్కం మహేందర్, ఎనగంటి నాగేంద్రబాబు, ఉప్పల ప్రదీప్, పండుగ రాజు, మునిరాజ్, వివేక్, రిక్కీ, సతీష్, రాజిరెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ ఘాతుకంతో 2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శంకరవ్వ కుమార్తె అయిన సింగారపు లలిత కూలీ పనుల నిమిత్తం వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ఘాతుకంతో ఇల్లు సగభాగం పూర్తిగా కాలి బూడిదైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక ఎస్ఐ సతీష్ నేతృత్వంలోని సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇళ్లు అగ్నికి ఆహుతైన బాధిత కుటుంబానికి ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి తక్షణ ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అంటే మీ కార్కల్లో పోయేస్తా బిడ్డ మనకు అని
ఇంకా బంగారం గిట్ల నగలు గిట్ల ఏమైనా ఉన్నాయా? లేను, నా బిడ్డ నేను స్కూల్లోకి పోతా అంటే మమ్మీ నేను పోయేది అని అంటే నేను బిడ్డ అయ్యా ఉన్నది అయ్యా ఉన్నది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యభామల కళ్యాణం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యభామల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వేణుగోపాలస్వామిని గరుడ రథంపై రుక్మిణి సత్యభామలను చిన్న రథంపై భక్తుల దర్శనార్థంతో నిర్వహించి బాజా భజంత్రీల మధ్య గ్రామంలోని ప్రధాన రహదారి గుండా కళ్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి కళ్యాణంను సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమతారెడ్డి దంపతులు చేతుల మీదుగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి లక్ష, అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి లక్ష, నంది కిషన్ 21,116, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 16,116, ఆర్టీసీ పరశురాములు 11,116, కామారెడ్డి అశోక్రెడ్డి 5,116, వంగ రామేశ్వరరెడ్డి 5,116 రూపాయలు అందజేశారు. రామోజీపేట మాదిగ కులస్తులపై దాడి జరిగి నేటికి 40 రోజులు గడుస్తున్న రాష్ట్ర మంత్రి ఇప్పటివరకు వారి కుటుంబాలను పరామర్శించకుండా నిర్లక్ష్యం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ ఆరోపించారు. థామస్ మాట్లాడుతూ రామోజీపేట మాదిగ కులస్తులపై దాడి దళిత జాతిని అవమానపరిచే విధంగా భావిస్తున్నామని సర్పంచ్ని సస్పెండ్ చేయాలని అన్నారు. ఇకనైనా మంత్రి సందర్శించి వారి కుటుంబాలను ఆర్థిక సహాయం అందించాలని, ఒకవేళ స్పందించకపోతే రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవకుండా నీకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. న్యూస్ ఛానల్లు, బీక్యూ న్యూస్ ఛానల్లు, యూట్యూబ్ నాలో 6 ఛానల్, మరి ఎల్ఆర్టీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమందనాలు. మరి సిరిసిల్ల టౌను 22వ వార్డు బోనాల్లో, మరి పెద్ద బోనాల్లో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఖండిస్తూ, మరి ఏదైతే పేరు నెలలో దసరా రోజు ఇల్లంతకుండ మండలం రామోజీపేట గ్రామంలో మాదిగ కులస్తులపై ఇళ్లలో దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కొందరు అరెస్ట్ చేశారు, కొందరు రిమాండ్కి పంపారు, మిగతా వాళ్ళు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇలాంటి దుర్మార్గణ సంఘటనలు కానీ, దుర్మార్గ పాలనలు కానీ, ఇలాంటి నియంత్రణ సంఘటనలు జరిగితే దళితులుగా సహించము. ఇప్పటికీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇక్కడ కేటీఆర్ సాక్షాత్ మంత్రివర్యులు, మరి రామోజీపేట గ్రామం జరిగిన నేటికి 40 రోజులు గడిచినా కానీ ఆ రామోజీపేట గ్రామంలో ఇప్పటి వరకు కేటీఆర్ పోలేదంటే దళితుల పట్ల ఎంత హీనంగా దళితులను చూస్తున్నట్టు, అంటే దళిత జాతిని అవమానపరుస్తున్నట్టుకోవడానికి ఇది నిదర్శనం. కానీ కేటీఆర్ అయిన వాళ్ళు నియంగానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రామోజీపేట గ్రామంలో ఉన్న దళితులపై జరిగిన దాడులను మీరు ఖండిస్తూ అక్కడ ఉన్న దళిత కుటుంబాలకు వాళ్ళ బైకులు వాళ్ళ ఇళ్లపై దాడి చేశారు, గేదెలను కొట్టారు, వారికి నష్టపరిహారం పూర్తి స్థాయి చెల్లించి ఇక మీదట అదే రామోజీపేట గ్రామంలో కానీ చుట్టూ ఏ ప్రాంతంలో అయినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ దళితుల పక్షంలో ఇలాంటి సంఘటన జరిగినా కానీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇలాంటి నిర్లక్ష్య పాలన చేస్తుంటే రానున్న రోజుల్లో దళితులతో ఓటుతోటి మీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జ్యోతిబా పూలే 130వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అని అన్నారు.
అణగారిన కులాల వారి కోసం తన జీవితాన్ని దారపోసిన పుణ్య దంపతులు పూలే దంపతులని, విద్య లేకపోవడం వల్లే వివేకం లేదని, ఆలోచన లేకుండా బతుకుతున్న జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన జ్ఞానజ్యోతి జ్యోతిరావు పూలే అన్నారు. అతను అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, ర్యాకం రవి, రొండి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో అణగారిన వర్గాల కొరకు, మరి శూద్రుల కొరకు, మరి విద్య లేని పశువుల కంటే హీనంగా చూసినటువంటి ఆనాటి సమాజంలో మరి ప్రతి వ్యక్తికి విద్య అవసరమని, విద్యతోనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఆలోచించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, విద్య లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే విత్తం లేదని, ఆ విత్తం లేకనే శూద్రులందా వెనుకబడి ఉన్నారని, దీనికి అంతర్ కారణం అవిద్యనే అని పేర్కొన్న, శిక్షణ తీసుకున్న పిదప ఆమె ద్వారా మరి బోధన చేసి అనేకమైనటువంటి పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆనాటి కాలంలో శ్రామికులకు విద్య దూరమైన సందర్భంలో మరి రాత్రిపడిని కూడా నెలకొల్పడం, మధ్యాహ్న భోజనానికి కూడా ఆ రోజులలోనే పని కల్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా బొంబాయి ట్రేడ్ యూనియన్లలో 18 గంటలు 20 గంటల పని దినాలు ఉన్న సమయంలో 12 గంటల పని దినాలు ఉండాలని, ఆదివారం సెలవు కొరకు నిరంతరం కృషి చేసి పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మరి పూలే గారు. ఈరోజు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆర్థిక అసమానతలు సమసమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ మరి కృషి చేయాలని, వాళ్లకు వాళ్ళ యొక్క ఆశయాలకు కృషి చేసినప్పుడే వాళ్లకు ఘన నివాళి అర్పించిన వాళ్ళవుతామని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విజయం సాధించారని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్ అన్నారు. సైద్ధాంతిక విద్యారంగంలో ఉద్యమాలను నిర్మించడం, వాటి కోసం సంస్థలను నెలకొల్పి వేలాది మంది ప్రజల సమక్షంలో జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదుతో సత్కారం పొందారని అన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాలని భావించి ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించి 1847 అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్కు పంపించినారని అన్నారు. అది పోయాలే ఇక చదివాలి. వెలి బతుకుల తొలి పొద్దు భారతదేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు, ప్రజల చేత మహాత్మాని గౌరవించబడినటువంటి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో, చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సాగ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి వారికి జోహార్లు అర్పించి నివాళులర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు గారి పూలే యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినట్టయితే ఈ సమాజంలో ఈ వెనుకబాటుతనానికి, ఈ అజ్ఞానానికి, ఈ అమాయకత్వానికి కారణం విద్య అని గ్రహించి తన విద్యావంతుడై తన భార్యను కూడా విద్యావంతుడుగా తీర్చిదిద్ది ఆమెను టీచర్గా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన అందరికీ కూడా విద్యను నేర్పించినటువంటి గొప్ప పుణ్య దంపతులు వారికి ఈరోజు మా చంద్రుతి మండల కేంద్రంలో మేము నివాళులర్పించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈతో ఈరోజు నాతో పాటు మా చంద్రుతి మండల గ్రామ ఎంపీడీసీ పుల్లి రేణుక సత్యం గారు, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి అజయ్ గారు, దండుగుల ఎల్లయ్య గారు, రవీందర్ రెడ్డి గారు, లింగంపల్లి నరసయ్య గారు, లింగంపల్లి బాబు, అదేవిధంగా దెప్పటి వెంకటేశం గారు కూడా పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బెజ్జంకిలో బీఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిల విగ్రహావిష్కరణకు వేములవాడ నియోజకవర్గం నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు. మునీందర్ ఆధ్వర్యంలో బహిరంగ సభకు 300 కార్యకర్తలతో తరలి వెళ్లారు. జిల్లా కార్యదర్శి అంబటి గంగాధర్, మండల కన్వీనర్లు కట్కూరి శంకర్, లింగంపేట శంకర్, తెడ్డు శేఖర్, దొబ్బల స్వామి, నాగేంద్ర పౌల్, మిరియాల రాజు, మ్యాకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కుమారి మాయావతి గారి నాయకత్వం, భయంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. దేశ్ కి నేత కైసా హో, మాయావతి జైసా హో, దేశ్ కి నేత
ऐसा हो, मायावती जैसा हो, देश की मजबूरी है, मायावती जरूरी है। ఈరోజు బెజ్జంకి మండలంలో జరగబోయేటువంటి మహాసభకు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి క్రాంతిదాత సావిత్రిబాయి పులే వారి ఇద్దరి యొక్క విగ్రహాల ఆవిష్కరణ కోసము బహుజన్ సమాజ్ పార్టీ తరపున వేములవాడ నియోజకవర్గం నుంచి ఇది చెప్పక తప్పదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా విద్యను అందించినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయిల విగ్రహ ఆవిష్కరణ కోసము ఇక్కడ నుండి వేలాదిగా తరలి వెళ్ళి ఆ యొక్క పండుగను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా భారతదేశంలో రానున్న కాలంలో బహుజనులదే రాజ్యాధికారం అనేటువంటిది కూడా బహుజనులందరూ గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాము. జై భీమ్, జై భారత్. మార్పు కొరకు అలుపెరగని పోరాటం చేసి జీవితకాలం మొత్తం పేద ప్రజలకు ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని తెలంగాణ జర్నలిస్టుల సంఘ నాయకులు అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గం విజయబాబు, దేవరాజు, కులేరి కిషోర్, దీప్తి కుమార్, కొత్త భాను ప్రకాష్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే ఎన్నో అభ్యుదయమైనటువంటి కార్యక్రమాలను చేశాడు. స్త్రీల విద్య కోసం అహర్నుసలు కృషి చేసినటువంటి మహానీయుడు ఆయన. తన భార్యను చదివిపించి మరియు అందరి మహిళలకు చదువు చెప్పాలని తన భార్యతో పాటు తను కూడా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో బాధలు, ఎన్నో దౌర్జన్యాలు అన్నింటినీ ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే చరిత్ర కావచ్చు. వీటిని వివిధ భాషల్లోకి అనువాదించి ప్రపంచ స్థాయిలో ప్రపంచ భాషల్లోకి అనువాదించి తను చేసినటువంటి పనుల పైన ప్రపంచం మొత్తం తెలుసుకొని ప్రతి ఒక్క వ్యక్తి మానసిక వికాసం పొందుతూ మరియు తన తెలివితేటలు కానీ తన అడుగుజాడల్లో నడిస్తే మనిషి జీవితం సార్థకం అవుతుందని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. జై మహాత్మా జ్యోతిరావు పులే. ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ తరఫున వెంకటాపూర్ గ్రామంలో జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. జై మహాత్మా జ్యోతిరావు పూలే. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూరి శ్రీనివాసాచారి భార్య చేపూరి శ్రీలత, వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు. మౌనిక, ప్రవళిక పెద్ద కుమార్తెకు 4 సంవత్సరాల క్రితం సొంత ఇల్లు అమ్మి వివాహం చేశారు. చిన్న కుమార్తె ప్రవళిక వివాహం డిసెంబర్ 2న బొప్పాపూర్ గ్రామంలో జరగనుంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉండడంతో ఎలాంటి ఆస్తిపాస్తులు లేక వివాహం కోసం తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు. ఆర్థిక సాయం చేసి వివాహాన్ని గట్టెక్కించాలని తమ 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు. 1 4 5 3 6 4 6 ఐఎఫ్ఎస్సి కోడ్ SBHY0RRDCGB చేపూరి శ్రీలత, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్, దక్కన్ గ్రామీణ బ్యాంక్, గొల్లపల్లి బ్రాంచ్. ఫోన్ నెంబర్ 9676841297. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొబ్బాపూర్ గ్రామంలో చేపూరి శ్రీనివాస్ చారి, ఇతని భార్య పేరు శ్రీలత, ఇతనికి ఇద్దరు కుమార్తెలు కలరు. పెద్ద కుమార్తె వివాహము ఇల్లు అమ్మి వివాహం చేసినారు. ఇప్పుడు చిన్న కుమార్తె వివాహము డిసెంబర్ 2వ తారీఖున వివాహం ఉంది. కావున వీళ్ళది పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. వీళ్ళు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
వీళ్ళకు చాలా చూస్తే చాలా దీనస్థితిలో ఉన్నారు. డిసెంబర్ 2 తగిన వివాహం ఉంది కాబట్టి ఎవరైనా దయమైన ఉంటే వీళ్ళకు పుస్తమటలు కానీ బియ్యం కానీ నిత్యావసర సరుకులు ఏమైనా ఉంటే సాయం చేసి ఈ యొక్క వివాహాన్ని ఆదుకోవాలని, ఆర్థిక పరంగా ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే కూడా డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని, ఈ యొక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాము. ఎవరైనా కానీ ఇలా సాయం చేసి వీళ్ళని ఆదుకోగలరు. వీరి యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలు నర్మాల్లో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులతో పట్టుగొని కళ్యాణ్ కుమార్, గొర్రె మహేష్, కర్రోల రాజు, గుండెల్లి ధర్మేందర్, గుండెల్లి ప్రభాకర్, గుండెల్లి రంజిత్, గొర్రె అనిల్, గొర్రె కిషోర్, ఏ బాల్నర్స్, జి రామస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో యువకులు అందరూ ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్. జై గారు, ఒక బీసీ ముదిరాజై ఉండి మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు, అలాగే అనగారి వర్గాలను అణగదొక్కుతున్న అగ్రకులాలను ఎదిరించడానికి ఒక తొలి అంటే భారతదేశంలో ఉద్యమకారుడు తొలి మొదటి మెట్టుగా నిలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నో చదువులు చదివించి, ఉన్న చదువులు చదివించి అలాగే మన దేశానికి ఎంతో మేలు చేశాను. అలాంటి అప్పుడు జ్యోతిబాబు మేధావికి మనం ఎన్ని చేసినా ఏముంది, మన బతుకులు మార్చింది ఎవరు, ఇక్కడ మన తలరాత మార్చింది ఎవడు, తలరాత రాసింది ఎవడు, ఆ తలరాత మార్చేది ఎవడు, ఎక్కడున్నాడు దేవుడు, ఎప్పుడొస్తాడు మహానుభావుడు, మన బతుకులు ఎప్పుడు మారుతాయి. అలాగే ప్రతి ఒక్కరు భోజనవాదం చదువుతూ అలాగే భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ప్రతి ఒక్క అంశం చదువుతూ ముందడిగేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. జై భీ. సాత్రాజ్పల్లిలో శ్మశాన వాటిక నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అలాగే ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయాలని శనివారం కౌన్సిలర్ సంఘ హనుమవ్వతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పనితీరు ఉత్పత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ను ప్రధాని సందర్శించారు. రుద్రంగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు జాతరకు ముస్తాబైంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఆదివారం నాడు సాయంత్రం స్వామివారి కళ్యాణం, సోమవారం నాడు తిరునాళ్ళు మరియు సాయంత్రం నిత్య వైష్ణవుల యక్షయ గానం మరియు భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. రుద్రంగిలో 3 రోజుల పాటు జాతర జరుగుతూ ఉండడంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రుద్రంగి ఎస్ఐ బొజ్జా మహేష్ కోరారు. రుద్రంగి గ్రామంలో రేపటి నుంచి 3 రోజులు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణము, రథోత్సవము, అన్నదాన కార్యక్రమం, 3 రోజులు జాతర జరుగుతున్న సందర్భంగా రుద్రంగి మండల ప్రజలందరికీ కూడా రుద్రంగి పోలీసు తరఫున అందరికీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుచున్నాము. అట్లాగే ఈ జాతరలో ఎటువంటి అవాంఛనీయ చిన్న చిన్న దుకాణదారులు ఈ రోడ్డు పక్కల పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మేము ఇప్పుడు ఈ సున్నం లైన్ అనేది వేపిస్తున్నాం. అది దాటి రోడ్డుపైకి రాకుండా కూడా అందరూ జాగ్రత్తలు పాటించి భక్తులందరూ కూడా సహకరించాలి. అట్లాగే దుకాణదారులు కూడా సహకరించాలి. ఆకతాయిలు ఈ యూత్ పిల్లలు ఎవరైతే బైకుల మీద త్రిబుల్ రైడింగ్ చేసినా కానీ ఆ బూరలు బట్టి ఊదడం కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా ఎవరన్నా యాక్సిలేటర్లు పెట్టి ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇట్లా ఎవరైనా చేసినట్లయితే వెంబడే బండ్లన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ, భక్తులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని జగిత్యాల ఎస్పీ సింధు శర్మ అన్నారు.
కొడిమ్యాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో ఉదయం 100 మందితో యువకులతో కలిసి 2K రన్ను ప్రారంభించారు. అనంతరం వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నీ ప్రారంభించారు. కొడిమ్యాల మండలం క్రీడాస్ఫూర్తి కలిగిన మండలం. దీనికి నిదర్శనం పోలీస్ శాఖలో కొడిమ్యాల మండలం నుండి సుమారు 40 మంది విధులు నిర్వహిస్తున్నారని, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన రఘుపతి రెడ్డి సేవలు మర్చిపోలేనివని ఎస్పీ తెలిపారు. మాటల్లో ఎవరో చెప్పారు, ఆయన కృషి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో 40కి పైగా పోలీస్ పర్సనల్ ఆయన స్టూడెంట్స్ ఉద్యోగం సంపాదించి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నారని చాలా బాగా అనిపించింది. ఒక అంటే మనము మన భారతదేశంలో ఆ క్రమశిక్షణతోటి చదువు పైన కెరియర్ పైన కూడా ధ్యాస పెరుగుతుంది, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దానివల్ల మన కుటుంబాలు మన ఊర్లు మన సమాజం బాగుపడతాయి అనడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదు. ఎక్కువ సమయం మీరందరికీ వేస్ట్ చేయకుండా ఈ సందర్భంగా ఆయనకి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయురేరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఆసరాగా తీసుకుని మత విధ్వంసాలకు పూనుకుంటే సహించేది లేదని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. మత విధ్వంసాలు హైదరాబాద్లో మత కలహాలు చెలరేపేందుకు కొన్ని అరాచక శక్తులు ఆలోచిస్తున్నట్లు పోలీస్ శాఖకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అలాంటి వారిని తెలంగాణ పోలీస్ చూస్తూ ఊరుకోదని అన్నారు. నిరంతరం వారిపై నిఘా ఉంచుతున్నామని అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోమని, వారిని కఠినంగా అణచివేస్తామని డీజీపీ పేర్కొన్నారు. సమాచారం ఉన్నది అయితే ఇట్టి విషయంలో తెలంగాణ పోలీసు వ్యవస్థ అన్ని జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్స్ కింది స్థాయి సిబ్బంది అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ అన్సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ ర్యాబిడ్ కమ్యూనల్ ఎలిమెంట్స్ తదితర అసాంఘిక శక్తులపైన నిరంతర నిఘా పెట్టడం కూడా జరిగింది. పోలీసు శాఖ ఇట్టి విధ్వంసక శక్తుల విషయంలో అత్యంత కఠిన. ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గాడిచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కేశగాని తిరుపతి, మాధురి భాస్కర్, నల్ల రాజు నరేష్, భీమినేని రఘు, ఎలీసా తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక విశ్వోద్యమ పితామహుడు. అందరికీ చదువు అందాలనే ఒక ఆశయంతో పోరాడిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. పేదలందరికీ, అనగారిన వర్గాలకు, బడుగు బలహీన ఉద్యోగాలు రావు అని చెప్పి, విద్యను బడుగు బలహీన వర్గాలకు, అనగారిన వర్గాలు కూడా చదవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉద్యమం చేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు బాబు పూలే. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ముస్తాబాద్ మండల కేంద్రంలో నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. జై జ్యోతిరావు పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే. సామాజిక సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రజా వైద్యునిగా పేరొందిన వైద్యులు డాక్టర్ పెంచలయ్య ముందంజలో ఉంటారని మానేరు స్వచ్ఛంద సంస్థ చింతోజీ భాస్కర్ అన్నారు.
ఈరోజు మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ పెంచలయ్యను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ 25 ఏళ్లకు పైగా వైద్య వృత్తిలో సుమారు 82 వేలకు పైగా ఆపరేషన్స్ చేశారని అన్నారు. తన సిరి సంస్థ పేరుతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చింతోజీ రమేష్, జాయింట్ కార్యదర్శి ఈష్ కుమార్, డాక్టర్ ఆకాంక్ష, బీసీ స్వర్ణకర అధ్యక్షులు కల్వకోట ఓంకార్నాథ్, చింతోజీ నారాయణ, తుమ్మలపల్లె దుర్గాచారి తదితరులు పాల్గొన్నారు. మా ధన్యవాదాలు చెప్తున్నాము. మేమే కాకుండా మా సభ్యులందరం, మానేర సత్యంద సభ్యులందరం సన్మానించుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.